కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలంలోని చెరువుగట్టు దేవస్థానానికి తెల్లవారు జాము నుండే భక్తులు పోటెత్తారు. దేవస్థానానికి వచ్చిన భక్తులు పుణ్య స్నానాలు చేసి కార్తీక దీపాలు వెలిగించి స్వామివారి దర్శనానికి బారులు తీరారు. దేవస్థానం వారి దర్శనం కోసం ఏర్పాటు చేసిన క్యూ లైన్లు పూర్తిగా నిండి బయట కిలోమీటర్ మేర బారులు తీరారు. దీంతో స్వామివారి దర్శనం 4 గంటలకు పైగా పడుతుంది. 3 గుండ్లపై ఉన్న స్వామివారి దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. దేవస్థానం వచ్చిన భక్తులు అభిషేకాలు, వ్రతాలు, అర్చనలు వంటి ప్రత్యేక కార్యక్రమాలు చేపించే మండపాలలో భక్తులు కిక్కిరిసిపోయారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని దేవస్థానం వారు ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏ బండి మహావినాధిపతి శుద్ధోదయ స్నానార్థం వస్త్రాలను అక్షదాంగవర్తయండి. గంధము పసుపు కుంకుమ వేయండి. ఈ గణపతి పూజ ఓం గం గణపతయే నమః. పువ్వులు అక్షతలు కూడా వేయండి. ఓం గం సుమధాయ నమః. ఓం గం ఏకదంతాయ నమః. రామ్మ అక్కడ అయ్యారు ఆయన పూజ చేస్తుంటే రావాలి మేము హైదరాబాద్ నుండి వచ్చాము. ప్రతి పుణ్యానికి అమాసకు వస్తుంటాము. చాలా మహిమ గల దేవుడు ఈ దేవుడు. అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. చాలా భక్తుల రద్దీతో కిటకిటలాడుతుంది. ఇక చాలా కోరికలు చాలా బాగుంటాయి. వసతులు కూడా బాగున్నాయి. మనకు ట్రాఫిక్ ఇట్లా రావడం కూడా అన్నీ మంచిగా ఉన్నాయి. చాలా బాగుంది. ఈరోజు దీపారాధన చేస్తారు, ఒత్తులు వెలిగిస్తారు, అభిషేకం చేసుకుంటాము. చాలా బాగుంది. మేము ఎక్కడెక్కడ ప్రజలు కూడా ఈ దేవుడు మహిమ గల దేవుడు రామలింగేశ్వర స్వామి అని అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చి చేసుకొని పోతున్నాము. ఆ దేవుడు ఇంట్లో సమస్యలున్నా, మనకు ఎక్కడైనా ఏమన్నా మొక్కినా కూడా అవి ఖచ్చితంగా అవి తీరుతాయి, నెరవేరుతాయి మంచిగా. మాకు అలాంటి జరిగింది కాబట్టి మేము ఇంత దూరంకి వెళ్ళి కూడా వచ్చి ఇంత మాకెలా ఇంట్లో సమస్యలు ఉండేవి, పిల్లల సమస్యలు కానీ. నమశివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాజిష్టబుద్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. శ్రీ పార్వతీ సమేత జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో విళంభీనామ సంవత్సర కార్తీక మాస పౌర్ణమి రోజు విశేషంగా స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము మరియు సహస్రనామార్చన, అదేవిధంగా భక్తులచే చేపించే వ్రతములు కానీ అభిషేకాలు కానీ విశేషంగా జరుగుతాయి. కార్తీక మాసము శివకేశవులకు ఇద్దరికి ప్రీతికరమైనటువంటిది. ఈ మాసంలో
శివకేశలు భేదం లేకుండా స్మరించడం చాలా విశేషం. ఈ విధంగా స్వామివారిని దర్శించుకున్న స్వామివారి నామస్మరణ చెప్పిన విధంగా స్వామివారి కృపకు పాత్రలు కాగలరు. చాతుర్మాస దీక్ష ప్రారంభమై ఆషాఢమాసంలో ప్రారంభమవుతుంది, కార్తీక మాసంలో ముగుస్తుంది. విష్ణుమహాముని యోగ నిద్రలో మేలుకుంటాడు. అదేవిధంగా కార్తీక మాసంలో విశేషంగా ఏకాదశి, తులసి కళ్యాణము. ఈరోజు కార్తీక పౌర్ణమి. కార్తీక పౌర్ణమి రోజు సేవా ప్రకారంగా శ్రీ పార్వతీ సమేత జడల రామలింగేశ్వర స్వామి ఆలయంలో జ్వాలాతారణ మహోత్సవము, స్వామివారి కళ్యాణము, విశేషంగా దీపార్చన జరుగుతున్నాయి. ఈ విధంగా స్వామివారికి ఓం నమశివాయ అను మంత్రంతో మరియు ఓం నమో భగవతే రామలింగాయ అను ద్వాదశ అక్షర మంత్రంతో స్వామివారు స్మరించే విశేషంగా ఫలితం ఇచ్చును. ఓం నమో భగవతే రామలింగాయ శతమానం భవతి శతాయ పురుషశ్చతేంద్ర.